ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. విమర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత సాధు సుందర్ సింగ్ చూసి అర్థమైంది, నీ బ్రతుకంతా మాకు అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు పాపిష్టి వాడివని, నువ్వు నీతి మాలిన వాడివని, నువ్వు అసలు మంచివాడివి కాదని నీ నోటితో నువ్వు చెప్పటం మేము విన్నావు. సరే, అది వాస్తవం కాబట్టి చెప్పాను. మరి నువ్వేమో పాపిష్టి వాడిని అంటున్నావు, లోకస్తులేమో నిన్ను చూసి పరిశుద్ధుడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకు అలా అంటున్నారు? అప్పుడు సాధు సుందర్ సింగ్ చెప్పాడు, నేను పాపిష్టి వాడినని నాకు అర్థమైంది కాబట్టి నా ప్రభు నన్ను పరిశుద్ధునిగా మార్చాడు, వారు నాలో పరిశుద్ధుణ్ణి చూస్తున్నాడు. మీరు పాపిష్టి వారని ఇంకా మీకు అర్థం కాల, అందుకే ప్రజలు మిమ్మల్ని పాపులుగానే చూస్తున్నారు. కారణం తెలుసా? ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి నేను అపవిత్రుణ్ణి, పాపిష్టి వాణ్ణి, ప్రభువా నన్ను కనికరించు అని ప్రార్థించినప్పుడే దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చగలుగుతాడు, లోకానికి నీతిమంతునిగా చూపించగలుగుతాడు. మీరు అనుకుంటున్నారు మీరు నీతిమంతులు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు మీరు పరిశుద్ధులు అని చెప్పి, కాబట్టే దేవుని దగ్గరికి రావటం లేదు, దేవుని దగ్గర ఒప్పుకోవటం లేదు. కాబట్టి మీరు పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళేమో మీలో పాపిష్టి క్రియలన్నీ చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పరమ పాపిష్టి వాళ్ళగా చూస్తున్నారు. మీకు అర్థమైందా? మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రభు అని నేను పాపినని ఒప్పుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. ఎప్పటి వరకు అయితే నువ్వు పాపిని అని చెప్పి నువ్వు ఒప్పుకోవో అప్పటి వరకు నీ చుట్టూన ప్రజలు నీలో మంచి వ్యక్తిని చూడలేరు. పరిశుద్ధుడవైన తండ్రి, అసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిన్ను కలిగి నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయమని, ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడావు. కోపతాపాల వల్ల, ఆవేశాగ్రహాల వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోయినాయి, ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, సత్సంబంధాలు నాశనం చేసుకున్నారు. ఈరోజు వారితో సూటిగా మాట్లాడావు. నాయన, తగ్గింపు తత్వంతోనే దేవునికి దూరం అయిపోయిన మమ్మును సమాధానపరిచావు. దేవునికి శత్రువులుగా తయారైన మమ్మును నీ తగ్గింపు తత్వంతో సమాధానపరిచావు. అట్టి సమాధానకరమైన జీవితం మా జీవితంలో, మా చుట్టూ ఉన్నవారితో కలిగి, భార్యభర్తలు కలిగి, కుటుంబ సభ్యులు కలిగి, వడ్డీలు లాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.